నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మనతో జుట్టు చర్మ సమస్యలకు సంబంధించి డిస్కస్ చేయడానికి కాస్మెటిక్ సర్జరీ అండ్ కాస్మెటాలజీ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ ట్రైన్డ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి శ్రీరూప్లో కాస్మెటిక్ సర్జరీస్ లో ఎన్ని ఎలాంటి టెక్నిక్స్ వాడతారో మరి రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు. చాలా చాలా చూస్తున్నాం మనం కాస్మెటిక్ సర్జరీస్, అవి మనం చూస్తున్నాం కదా, అన్నిట్లకన్నా స్త్రీ రూప్ లో ఏంటి స్పెషల్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని కూడా వింటూ ఉన్నా, ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ ఇస్ టెక్నిక్స్ అన్ని కూడా అఫ్ కోర్స్ నేను ఇక్కడ జూబ్లీస్ లో కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఐ వాజ్ ఇన్ బ్రెజిల్, ఫిలిప్పీన్స్ అండ్ థాయిలాండ్. సో ఆల్మోస్ట్ మనం ఆపరేట్ చేసి అన్ని కూడా ఇంటర్నేషనల్ టెక్నిక్స్. ఓకే, సేఫ్టీ ఫస్ట్, కాంప్లికేషన్ ఉండకూడదు, ఈజియర్ మెథడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంది, పాత టెక్నిక్ లో ఎక్కడో స్ట్రిప్ తీసి పెట్టడం, లేకపోతే ఎఫ్యూఈ అని చెప్తారు, అందులో పంచ్ సైజ్ పెద్దది ఉండి తక్కువ గ్రాఫ్ట్ తీయడం, ప్లస్ గ్రాఫ్ట్ గ్రాఫ్ట్ డిస్టెన్స్ ఎక్కువ రావడం, అలా కాకుండా మన శ్రీరూప్ లో ఏంటంటే పంచ్ సైజ్ ఇస్ వెరీ స్మాల్, నో కటింగ్, నో బ్లీడింగ్, నో స్కార్, నో స్టిచెస్. సో అలాగే ఇప్పుడు లైపోసాక్షన్ వచ్చేటప్పుడు వీ డూ బ్రెజిలియన్ టెక్నిక్ ఆఫ్ లైపోసాక్షన్. అక్కడ ప్లాస్టిక్ సర్జన్ అవనివ్వండి, నేను ఉండేవ్వండి, లేదా మన డెర్మటాలజీ టీమ్ కానీ, వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ టీమ్ అండ్ విజిటింగ్ ఇంటర్నేషనల్ సర్జన్స్. సో దాంతో వచ్చే రిజల్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ దృష్టిలో పెట్టుకుంటే ద అవుట్పుట్ ఇస్ సూపర్బ్. అంటే ఇంటర్నేషనల్ ట్రైన్డ్ అని చెప్పారు కదా, మన ప్రేక్షకులు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంది, చెప్పండి దాని గురించి. ఫస్ట్ థింగ్ ఇది ఏంటంటే, బ్రెజిల్లో మా బాస్ ఒక ఆయన డాక్టర్ లుకాస్ అని, తర్వాత డాక్టర్ జేమ్స్ అని ఫిలిప్పీన్స్ లో. సో వాళ్ళతో వెన్ ఐ వర్క్డ్ యాక్చువల్ ఎక్స్పోజర్ వాజ్ ఇన్ టు ద టెక్నిక్స్, లైక్ ఇప్పుడు ఐలిడ్ సర్జరీస్ అని ఉంటాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అని ఉంటాయి, అలాగే మా టీంలో మేము అందరం కలిసి చేసే నో సర్జరీస్ ఉంటాయి, లిప్స్ పెద్దగా ఉని చిన్న చేయడం, చిన్నగా ఉంది దానికి ఫిల్లర్ ఇవ్వడం, వయసుతో మనకి ఫేస్లో రింకిల్స్ వచ్చేస్తుంటాయి, దానికి బొటాక్స్ అని అందరూ ఇస్తారు, ఫిల్లర్స్ అని ఇస్తారు. బట్ ఏదైనా కూడా ద బెస్ట్ క్వాలిటీ బొటాక్స్ అనే దాంట్లో అలర్గన్ ఆర్ బీటీఎక్స్ఏ, దే ఆర్ ద వరల్డ్స్ బెస్ట్. మనం పేషెంట్ ముందు అది ఓపెన్ చేసి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, వీఆర్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్, ఫిల్లర్ వాడతాం, ఫిల్లర్స్ లో వీ యూజ్ ఓన్లీ ద రెస్టిలైన్, అంటే జువిడమ్, రెస్టిలైన్ ఆర్ ద వరల్డ్స్ బెస్ట్. సో పేషెంట్ ముందు బాక్స్ ఓపెన్ చేయాలి, దాని బార్ కోడ్ వాళ్ళకి స్టిక్ చేయాలి. సో యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ వాట్ యూర్ డూయింగ్. అండ్ టెక్నిక్ లో కూడా ఏంటంటే, ఇప్పుడు చీక్స్ అలా రింకిల్స్ వచ్చేస్తున్నాయి, వయసు అలా లూజన్ అవుతుంది, మనం హయాల్ థెరపీ అని ఒకటి వస్తుంది, ఇయర్కి ఒకసారి చేయించుకోవాలి. అది థర్డ్ ఇయర్ స్కిన్ లో జస్ట్ చిన్నగా పెయిన్లెస్ గా మైన్యూట్ గా నెంబర్ ఆఫ్ ఏరియాస్ లో ఇంజెక్ట్ చేస్తాం. అంటే ఒకసారి అంటున్నారు, ఒకే ఒకసారి 2-3 సెట్టింగ్స్ అట్లా ఉండో, సింగిల్ సెట్టింగ్. అంటే అనైతికల్ గా, నాన్ సర్జికల్ అని, అదని ఇది అని చెప్పి సిట్టింగ్స్ అని చెప్పి అలా ఎలా అని చెప్పేసి పనులు మనం చెయ్యం. ఇప్పుడు ఫ్యాట్ తీసేది లైపోసక్షన్ అని చాలా మంది భయపడతారు, రకరకాల న్యూస్లు, ఏదో సినిమా స్టార్స్ న్యూస్లు, ఎవరు ఆఫీసర్ గా అయిందని, దట్ వాజ్ నాట్ యాక్చువల్లీ లైపోసక్షన్. లైపోసక్షన్ అని అనుకోకుండా అలా వచ్చేసింది అంతే, దట్ వాజ్ డిఫరెంట్ సర్జరీ. వెయిట్ లాస్ సంబంధించి వేరే సర్జరీస్ లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంటర్నల్ గా సెప్సిస్ అయ్యి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయారు వాళ్ళు. సో యాజ్ సచ్ లైపోసాక్షన్ అనేది కరెక్ట్ హ్యాండ్ లో కరెక్ట్ సర్జన్ చేస్తే దట్స్ వెరీ సింపుల్ సర్జరీ. ఒక 5 డేస్ 1 వీక్ పెయిన్స్ ఉంటాయి, బట్ ఇంత పట్టుంది, చక్కని షేప్ కావాలని ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కోరుకుంటారు, దట్ కెన్ బి డన్ వెరీ ఈజీలీ ఇన్ ద లేటెస్ట్ మెథడ్. ఓకే డాక్టర్, మీతో మాట్లాడడానికి కాలర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ గబ్బర్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, హలో గబ్బర్ గారు, మీరు ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించాలి, నా వాయిస్ నాక వినిపిస్తోంది. ఇది లైవ్ ప్రోగ్రామ్, టైం వేస్ట్ చేయకుండా తొందరగా మాట్లాడండి. హలో, హలో చెప్పండి. హలో నమస్తే అమ్మా, చెప్పండి. ఓకే, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హలో, హలో, హాయ్ అండి, మీ పేరు? అండి చెప్పండి. సత్యనారాయణ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో సత్యనారాయణ గారు చెప్పండి. మా అమ్మాయికి 18 సంవత్సరాలు ఉంటాయండి, హెయిర్ ఊడిపోతుంది సార్, పేరు మనీష్ అమ్మాయి. ఎప్పటి నుంచి అండి? ఒక 2 ఇయర్స్ నుంచి సార్, బాగా తలసగా ఉంది. సో ఈ 2 ఇయర్స్ లోపల, సార్ ఈ 2 ఇయర్స్ లోపల ఆవిడకి థైరాయిడ్ కానీ, లేదా మంత్లీ సైకిల్స్ రెగ్యులర్ గా రాకుండా, పీసీఓడి అనే ప్రాబ్లం కానీ ఇలాంటిది ఏదైనా డిటెక్ట్ అయిందా?
వెయిట్ ఏమైనా పెరుగుతుందా ఈ 2 ఏళ్లలో? వెయిట్ ఏమైనా బాగా పెరగడానికి అనిపిస్తుందా? ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మీ స్కాల్ప్ మీద, పాప స్కాల్ప్ మీద, నెత్తి మీద జిడ్డుగా బాగా జిడ్డులో వస్తున్నట్టు అనిపిస్తుందా? ఒకవేళ ఇవాళ తలస్నానం చేస్తే రేపు ఎల్లుండికి నూనె పెట్టినట్టు జిడ్డుగా అవుతుందా? ఓకే సరే, అంటే హెయిర్ ఫాల్ కి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక్కోసారి వైరల్ ఫీవర్స్ వచ్చా, లేదా చికెన్ గునియాలో వచ్చినా, లేదా డెంగ్యూలో వచ్చినా, లేదా మలేరియాలో వచ్చినా, లేదా స్ట్రెస్ ఎక్కువైనా, లేదా డైటింగ్ ఎక్కువగా చేసినా, సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళ అక్కడ మీకు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్స్ నుంచి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిన సార్ నన్ను కలవండి, కలిస్తే ఐ కెన్ టెల్ యూ ద రైట్ సొల్యూషన్. ఓకే అండి. సత్యనారాయణ గారు, శ్రీరూప్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి? అంటే ఇప్పుడు టాప్ నుంచి బాటమ్ వరకు, ఇప్పుడు హెయిర్లో హెయిర్ ఫాల్ అవనివ్వండి, లేదా డాండ్రఫ్ అవనివ్వండి, లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవనివ్వండి, అలాగే ఫేస్ మీద పింపుల్స్ అవ్వచ్చు, లేదా స్కార్స్ అవ్వచ్చు, లేదా రింకిల్స్ అవ్వచ్చు, డార్క్ కాంప్లెక్షన్ నుండి ఫెయిర్ అవ్వాలనుకుని స్కిన్ వైట్నింగ్ కావాలనుకోవచ్చు, అలాగే నోస్ బాగాలేదు, నోస్ చక్కగా చేసుకోవాలి, మంచి షేప్ కావాలి, అలాగే జా లైన్ బాగాలేదు, జా లైన్ బాగా కావాలి, అలాగే 35-40 వచ్చే కొంచెం ఫేస్ కిందకి జారినట్టు అనిపించింది, సర్జికల్ గా వద్దు, సింపుల్ గా ఒక స్పాట్ నుంచి థ్రెడ్ లిఫ్ట్ అని వస్తుంది, ఒక ఆల్మోస్ట్ పెయిన్లెస్ ప్రొసీజర్, 30 minutes. అలాగే బ్రెస్ట్ జాబ్స్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్, బ్రెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి రిడక్షన్ చిన్న కీ హోల్ ద్వారా, అలాగే లైపోసాక్షన్, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కొంతమందికి సాగింగ్ ఉంటుంది లోయర్ అబ్డోమెన్ బాగా ముడతలు వచ్చినట్టు, సో దానికి టమిటక్. సో ఇలా రకరకాల సర్జరీస్ అనేది శ్రీరూప్ లో చాలా రెగ్యులర్ గా జరుగుతుంటాయి. అవసరం లేదు, కాస్మెటాలజీ ఆర్ కాస్మెటిక్ సర్జరీ అండర్ వన్ రూఫ్. అంటే మన ట్రామా లాగా ఇన్ఫెక్షన్ అయిన కేసెస్, లేదా ప్లాస్టిక్ సర్జరీ అని అలాగ అని కాకుండా ఎక్స్క్లూజివ్ బ్యూటిఫికేషన్ సర్జరీస్, బ్యూటిఫికేషన్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. మరొక కలర్ రిజ్వాన్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి రిజ్వాన్ గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? మేడం, మా అమ్మాయికి వయసు 12 ఇయర్స్ మేడం. చెప్పండి రిజ్వాన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ మా అమ్మాయి వయసు 12 ఇయర్స్ సార్. ఓకే. అమ్మాయికి వైట్ హెయిర్ వచ్చింది సార్, 2-3 హెయిర్స్ వచ్చాయి. ఓకే. అంతకుముందు డాక్టర్ గారు దగ్గర తీసుకుని టానిక్ ఇచ్చారు, వాడినాము, తగ్గింది, మళ్ళీ కనబడుతుంది సార్. అదే మీరు మీరు అడిగే క్వశ్చన్ లో మీకు సమాధానం ఏంటంటే, పాపకి ఏదైనా డెఫిషియన్సీ ఉండి వాళ్ళు టానిక్ ఇచ్చినప్పుడు టానిక్ వాడిన తర్వాత తగ్గింది అంటున్నారు. సో మళ్ళీ వచ్చింది అంటే పాపకి ఏదైనా వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఏమైనా ఉందా అనేది ఒకటి చెక్ చేయాలి. అలాగే విటమిన్స్ డెఫిషియన్సీ అవడం వలన వైట్ హెయిర్ వస్తుంది. సో ఒకసారి ఇచ్చిన తర్వాత మీకు తగ్గి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయంటే డెఫిషియన్సీ అనేది మెయిన్ కారణం అవ్వాలి. సో మీకు ఏమైనా వీలు పడితే కనుక ఒకసారి నాకు చూపించండి, చూపిస్తే నేను అది సింపుల్ ట్రీట్మెంట్ ఏది వాడితే సరిపోతుంది అనేది అడ్వైజ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ కాలర్ శాలిని గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. చెప్పండి. చెప్పండి శాలిని గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? నమస్తే శాలిని గారు, చెప్పండి. సార్ నాకు పింపుల్స్ పైగా మళ్ళీ ఫేస్ అంతా ఇదైపోతుంది సార్. పింపుల్స్ ఉంటున్నాయంటే మీకు ఎంత కాలంగా ఉన్నాయి మా పింపుల్స్? ఇప్పుడు ఏజ్ ఎంత? నాది 22 సార్. 22. సో మీకు డాండ్రఫ్ ఉందా అమ్మా? చుండ్రు ఉందా? మీ క్వశ్చన్ లోనే మీకు ఆన్సర్ ఉందమ్మా. చాలా మంది ఇదే మిస్ అయిపోయి ఓన్లీ పింపుల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటారు, అలా కాదు. డాండ్రఫ్ పెద్ద కారణం. మీ వీపు మీద కూడా పింపుల్స్ వస్తున్నాయా? వీపు మీద వస్తున్నాయా? హలో, ఫేస్ మీద. సరే సరే అమ్మా, ఆ డాండ్రఫ్ అనేది తగ్గించుకుని పింపుల్స్ సంబంధించిన ఫేస్ వాష్, ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ లాంటిది వాడితే ఆటోమేటిక్గా పింపుల్స్ తగ్గిపోతాయి. కానీ డాండ్రఫ్ కారణం ఎందుకంటే డాండ్రఫ్ అనేది ఒక ఫంగస్, అది మీ దిండు మీద పడడం, మీరు అక్కడ టచ్ చేసి మళ్ళీ ఫేస్ మీద చేతులు పెట్టడం అనేది తెలియకుండా క్రాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. మామూలుగా ఆయిలీ స్కిన్ అయితే ఆయిలీగా ఉండాలి తప్ప, ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయితేనే పింపుల్గా మారుతుంది. సో మీ డాండ్రఫ్ ప్లస్ పింపుల్ ప్రాబ్లం రెండు సాల్వ్ అవ్వాలి. ఓకే అండి, చాలా క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అది అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇప్పుడున్న పొల్యూషన్ కి అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రొటెక్ట్ చేయాలి. ఫస్ట్ ఇస్ ప్రొటెక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు హెయిర్ అయినా స్కిన్ అయినా మనం స్విమ్మింగ్ పూల్స్ లోకి వెళ్తుంటాం, స్విమ్మింగ్ పూల్లో రోజు వాళ్ళు వాటర్ చేంజ్ చేయడం అవ్వదు. సో వాళ్ళు కాపర్ సల్ఫేట్ అని, బ్లీచింగ్ పౌడర్ అని, ఒకసారి వామ్ పూల్స్ కోసం యుఎస్ నుంచి వచ్చే పేషెంట్లు లెడ్ అని వేస్తారు, సో ఆటోమేటిక్ వార్మింగ్ కోసం.
సో ఇవన్నీ సివియర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి స్కిన్ మీద, పెద్ద వైట్ వైట్ ప్యాచెస్ లో రావడం అని కానీ, లేదా హెయిర్ ఫాల్ అని కానీ, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అని కానీ, స్కిన్ ట్యాన్ అయిపోవడం. ఇప్పుడు పిల్లలు, నేను ఇక్కడ ఎక్కడికో వెళ్ళాను, పూల్లో దిగాను, వచ్చారంటారు, చూస్తేనేమో వాళ్ళు బనియన్ వాళ్ళ అండర్ వేర్ ఏరియా వరకు కలర్ ఉంటుంది, మిగతా పార్ట్ అంతా వేరే కలర్ లో ట్యాన్ అయిపోతుంది. దట్స్ బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్. సో అలాగే సన్ లోకి వెళ్తున్నాం, సన్ లో మనకి రేడియేషన్ ఎక్కువ పెరుగుతుంది, పొల్యూషన్ పెరిగి కొద్ది. సో ఆటోమేటిక్లీ ప్రొటెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. బట్ సన్స్క్రీన్స్ లో మనకి మార్కెట్ లో 100 సన్స్క్రీన్స్ ఉండొచ్చు, 100 సన్స్క్రీన్స్ లో రియల్లీ వర్కింగ్ సన్స్క్రీన్స్ ఆర్ వెరీ ఫ్యూ. సో సెలెక్షన్ ఆఫ్ ద సన్స్క్రీన్, అడ్వైస్ ఫ్రమ్ ఎ కాస్మెటిక్ సర్జన్ ఆర్ కాస్మెటాలజిస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, మరొక కాల్ రెడీగా ఉన్నారు. సుధీర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, హలో సుధీర్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి డాక్టర్ గారిని అడగండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే సుధీర్ గారు. చెప్పండి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి సుధీర్ గారు. చెప్పండి ఇప్పుడు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 30 సార్. 30. ఓకే, హెయిర్ ఫాల్ ఎంతకాలంగా ఉందండి? సార్ గత 5 ఇయర్స్ నుంచి కంప్లీట్ వచ్చేసింది. అంటే 25 నుంచి. యా, సో చాలా సార్లు నా షోస్ ఇదివరకు మీరు చూసిన, యూట్యూబ్ లో నా షోస్ సంబంధించి మీరు చూసిన అన్నింటిలో ఒక క్వశ్చన్కి చాలా మంది మీరు ఇచ్చే ఆన్సర్లో ఏంటంటే, మీకు 19 నుంచి అరౌండ్ 20 నుంచి స్టార్ట్ అవుతూ 26-27కి చాలా బాల్డింగ్ వస్తున్నారు పేషెంట్స్ ఇప్పుడు. కారణం ఏంటంటే అందులో ఫస్ట్ ఇప్పుడు మీ ఫాదర్కి కానీ మీ మేనమామలకు కానీ రెండు పక్కల తాతగారులకు కానీ ఎవరికైనా బాల్డ్ హెడ్ ఉందా? ఉంది. సో జెనెటికల్ హిస్టరీ మీ ఫ్యామిలీలో ఉంది. సో మేల్స్కి హెయిర్ లాస్ వచ్చి బాల్డింగ్ రావాలి అంటే జెనెటికల్ హిస్టరీ అనేది ఫస్ట్ కారణం. సో అది దాన్ని ఆపడానికి రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఫినెస్ట్రైడ్ అని అటువంటిది వాడకండి, అది మేల్కి ప్రాబ్లం తెస్తుంది. మీనాక్షిల్ అనేవి ఉంటాయి ఫర్ టెంపరీ రిలీఫ్. సో కుదిరితే నన్ను ఒకసారి కలవండి, మినిమం ట్రీట్మెంట్తో మనం ఏం చేయాలో అది ఏమైనా చేయాలని నేను అడ్వైజ్ చేస్తాను. మరొక కాలర్ రాంబాబు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి రాంబాబు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి. నమస్తే రాంబాబు గారు. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు రాంబాబు అండి. చెప్పండి. నా ప్రాబ్లం వచ్చేసి ఇటియోసిస్ వల్గారిస్ అంటండి, స్కిన్ డిసీజ్. ఓకే, అయితే దానికి ట్రీట్మెంట్ లేదా సార్? అంటే అసలు డయాగ్నోసిస్ చేసింది అది నిజంగా కరెక్ట్ ఇటియోసిస్ వల్గారిస్ కాదా అనేది ఫస్ట్ చూడాలి. ఓకే, అంటే నేను ఐజిజి టెస్ట్ కూడా చేయించాను సార్. పాజిటివ్ వచ్చిందా? పాజిటివ్ వచ్చింది. ఓకే, సో ఐఎన్ఏ టైటర్స్ అని చేయించారా? ఏఎన్ఏ టైటర్స్ ఏం చేయించారా? సరే, ఒకసారి నేను పాసిబుల్ డిస్ప్లేలో నెంబర్స్తో కుదిరితే ఒకసారి నన్ను కలవండి. కలిసింది మీ పాత రిపోర్ట్స్ అన్ని తీసుకురండి, మీరు వాడుతున్న మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకురండి. సో చూసి దాన్ని వీల్ ప్లాన్ వాట్ వీ కెన్ డూ ఫర్ యూ. అంటే ఈయన చెప్పినట్టు ఇంకా చాలా కొన్ని ప్రాబ్లమ్స్కి బయట ట్రీట్మెంట్స్ ఉండకపోయినా శ్రీరూప్లో ఉంటాయంటారా? డెఫినెట్లీ, వీ హ్యావ్ ఎ టీమ్ అండ్ వీ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టీమ్. మెయిన్గా ఏంటంటే బయట లేకుండా మన దగ్గర ఉంటాయని కాదు, కానీ టెక్నిక్స్ ఆర్ డిఫరెంట్, పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ బయట అవైలబుల్ లేకపోతే వాళ్ళు ఫీల్ అవసరం లేదు, శ్రీరూప్లో అవైలబుల్ ఉన్నాయా? డెఫినెట్లీ ఎవ్రీథింగ్, లేజర్స్ దగ్గర నుంచి కెమికల్ పీల్స్ దగ్గర నుంచి స్కిన్ హెయిర్ బాడీ షేపింగ్ బ్యూటిఫికేషన్ ట్రీట్మెంట్స్ అన్ని చేస్తాం. బట్ మెయిన్గా ఏంటంటే ఒక్కొక్కసారి డయాగ్నోసిస్ కూడా డిఫర్ అవుతుంటుంది. ఒక 10 మందికి ఒక పర్టికులర్ డిసీజ్ చూపిస్తే బాగా నార్మలే కాకుండా ఎప్పుడో కానీ కనపడినటువంటి డయాగ్నోసిస్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో అది ఒకసారి మనం రీచెక్ చేసుకుని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం చాలా అవసరం. ఓకే డాక్టర్. మరొక కల సూర్యం గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి సూర్యం గారు, డాక్టర్ గారికి చెప్పండి మీ ప్రాబ్లం. నాది తక్కువ ఇంట్లోనే స్కిన్ మొత్తం ముట్టపడిపోవడం లాంటివి జరుగుతుంది, మొత్తం ఆయిల్ ఫేస్ మొత్తం ఆయిల్ టైప్. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? సార్ నా ఏజ్ 26. 26 ఏజ్ కే మీకు బాగా ఫేస్ అంతా ముడతలు పడుతున్నట్టు అనిపిస్తుంది అండి? అవునండి. ఓకే, అంటే కొంతమందికి ఏంటంటే ఫేస్ రబ్బింగ్ సోప్ వాడిన తర్వాత తవలతో గట్టిగా ఇలా రుద్ది ఇలా తొడవడం అలవాటు ఉంటుంది, అలా కిందకు తొడవడం, అలాంటి అలవాటు ఏమైనా ఉందా మీకు? రబ్ చేస్తూ ఉంటారు, దట్ ఈస్ వన్ కామన్ కాజ్. రెండవది ఎప్పుడైనా ఏదైనా బ్యూటీ పార్లర్ లాగా లేకపోతే
మీరు హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫేస్ మీద ఎటువంటి ట్రీట్మెంట్ ఏదైనా చేయించుకోవడం కానీ బ్లీచింగ్ చేయించడం కానీ జరిగిందా? ఓకే, ఫేస్ వాష్ ఎక్కువ చేయడం మంచిదే, కాకపోతే వాడే ఫేస్ వాష్ లో గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ లాంటివి ఉన్నాయా అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటివి వాడేవాళ్ళు అది వాడిన తర్వాత సన్స్క్రీన్ వాడకుండా కానీ ఎండలోకి వెళ్తే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి కుదిరితే నన్ను కలవండి, సీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద స్కిన్. ఇప్పుడు నేను చూడలేను కాబట్టి చూసి దానికి ఏం చేయాలనేది తప్పనిసరిగా చేయొచ్చు. ఓకే డాక్టర్. నెక్స్ట్ సుధా గారు ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సుధా గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? నా ఫేస్ మీద వైట్ ప్యాచెస్ వస్తున్నాయండి. వైట్ ప్యాచెస్ అంటే స్కిన్ లో కలర్ లోనే కొంచెం లైటర్ అయినట్టమ్మా, బాగా తెల్లగా ప్యాచెస్ వస్తున్నాయమ్మా? లైట్ గా వైట్ తెల్ల ప్యాచెస్. ఓకే, అంటే మీకేమైనా వర్మ్ ఇన్ఫెస్టేషన్ లాగా ఎప్పుడైనా వర్మ్స్ పట్టినట్టు ఎప్పుడైనా లూజ్ మోషన్స్ అవడం కానీ మీకు బొడ్డు దగ్గర నొప్పి రావడం కానీ అప్పుడప్పుడు? అలాగేం లేదు సార్, ఒక 3-2 మంత్స్ నుంచి వైట్ ప్యాచెస్ లైట్ గా అవపడుతుంది సార్. ఓకేమా. సో అదే టైంలో హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుందా? హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. ఓకే, అంటే ఏదైనా డెఫిషియన్సీ ఉండొచ్చమ్మా మీకు. డెఫిషియన్సీ వలన స్కిన్ మీద వైట్ ప్యాచెస్ లో వస్తే డెఫిషియన్సీ ఉన్న టైంలోనే ఆటోమేటిక్ హెయిర్ ఫాల్ కూడా పెరుగుతుంటుంది. సో డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకుని, డెఫిషియన్సీ కారణాలు ఒకటి మీరు డైటింగ్ చేస్తుండొచ్చు, లేదా ఫుడ్ సరిగ్గా ఇంటేక్ సరిగ్గా ఉండకపోవచ్చు, లేదా వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఏదైనా ఉందా, దానివల్ల ఏంటంటే మీకు ఐరన్ డెఫిషియన్సీస్, బీ12 డెఫిషియన్సీ రకరకాలు వచ్చి దానివల్ల కూడా ఇవన్నీ జరగచ్చు. ఒకసారి చూస్తే కనుక మంచిదమ్మా. ఓకేనండి. నెక్స్ట్ కాల్ స్నేహలత గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. హలో చెప్పండి స్నేహలత గారు. హలో హలో స్నేహలత గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ ఉంటే మ్యూట్ లో పెట్టేసేయండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. ఓహో స్నేహలత గారు వినపడుతుందమ్మా నా మాట? హలో. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టడం మర్చిపోతున్నారు కాబట్టి కొంచెం మన వాయిస్ వాళ్ళకి సింక్ అవ్వట్లేదు. ఓకే డాక్టర్, మనం ఇందాక మాట్లాడుకుంటూ ఉన్నాము, మాక్సిమం టాప్ టు బాటం అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవైలబుల్. చాలా మంది మీ మాటలు విన్నాక ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకుంటారు, కానీ కాస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటనే డౌట్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. అసలు కాస్ట్ కోసం వరీ అవ్వట్లేదండి, ప్యాకేజెస్ ఆర్ వెరీ కాంపిటేటివ్. ఇంటర్నేషనల్ టెక్నిక్స్ చేస్తామని చెప్పినా కూడా మార్కెట్ లో ఇతర మంచి సెంటర్స్ లో ఎటువంటి ప్రైజెస్ ఉంటున్నాయో, ఎథికల్ గా మంచి కాస్మెటిక్ సెంటర్స్ ఉన్నాయో, అలాగే 0% ఫైనాన్స్ ఆప్షన్స్ ఫ్రమ్ బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది శ్రీరూప్ లో. ఎటువంటి ట్రీట్మెంట్కైనా కూడా వాళ్ళ మెడిసిన్స్ తో పాటు వాళ్ళ ట్రీట్మెంట్స్ అన్నిటికి 0% ఈఎంఐ ఫ్రమ్ బజాజ్ ఫైనాన్స్ ఇస్ దేర్ ఇన్ శ్రీరూప్. సో అసలు కాస్ట్ గురించి వరీ అవ్వనక్కర్లేదు, ఎటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే విధంగా శ్రీరూప్ చూసుకుంటుంది. సో వీ గెట్ ఎవ్రీథింగ్ టు యువర్ హ్యాండ్స్ టు మేక్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. మాక్సిమం ఈ మధ్య అందరూ కూడా బజాజ్ ఫైనాన్స్ కార్డు అనేది ఉంటుంది అందరి దగ్గర, కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన ఆప్షన్ వాళ్ళకి బాగా కుదురుతుంది. ఓకే డాక్టర్. మరొక కల దేవి గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే దేవి గారు. నమస్తే. చెప్పండి దేవి గారు మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? దేవి గారు నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. సో ఇందాక కలర్ అడిగినట్టు మీ బాబుకి డాండ్రఫ్ ఉందమ్మా? డాండ్రఫ్ తో పాటు పింపుల్స్ కూడా వస్తున్నాయి కదా? సో డాండ్రఫ్ ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ కూడా అవుతుంటది. సో డాండ్రఫ్ అనేది తగ్గించుకుని పింపుల్స్ కి జస్ట్ సింపుల్ ఫేస్ వాష్, ఏదైనా పింపుల్ క్రీమ్ వాడితే ఆటోమేటిక్ తగ్గిపోతాయి. ఓన్లీ ఫేస్ వాష్ కానీ పింపుల్ క్రీమ్ కానీ వాడితే పింపుల్స్ తగ్గుతూనేటా తగ్గుతూ మళ్ళీ వస్తాయి, ఎందుకంటే డాండ్రఫ్ ఉంది కాబట్టి. ఆ డాండ్రఫ్ ఎందుకు? మీ పిల్లో ఉంది, పిల్లో కవర్ రోజు మారుస్తారా? మార్చరు. ఎంత క్లీన్గా చూసుకునే ఇంట్లో అయినా 4 డేస్ మినిమం తీసుకుంటున్నారు. సో మీ పిల్లో మీద మీ డాండ్రఫ్ రెగ్యులర్గా పడడంతో పాటు మీ ఫేస్ అదే పిల్లో మీద రెగ్యులర్గా పడుకుంటున్నప్పుడు ఆయిల్ గ్లాండ్స్కి ఆ డాండ్రఫ్ అబ్జార్ప్షన్ అవ్వడం వలన ఇన్ఫెక్ట్ అయ్యి అవి పింపుల్స్గా మారుతున్నాయి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ కాజ్. సో డాండ్రఫ్ని ట్రీట్ చేసి పింపుల్స్ని ట్రీట్ చేసుకోవాలి. ఇతర హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేడీస్కి పీసీఓడి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే అది పింపుల్స్ అక్కడ సర్టెన్ జోన్స్లో వస్తాయి, అది వేరేటువంటి కాజ్. సో దాన్ని వేరేగా చూడాల్సి ఉంటుంది. సో మీ బాబు విషయం కాబట్టి నాకు తెలిసి డాండ్రఫ్ అండ్ పింపుల్స్ కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి. నెక్స్ట్ చాంద్ బేగం కడప నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి.
నమస్తే మేడం. చెప్పండి చాన్ బేగం గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు చాన్ బేగం, కడప నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మా అబ్బాయికి గ్యాస్ అవసరం సార్. ఓకే అమ్మా. బట్ కూడా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే, అంటే ఊడిపోతా ఉంది. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీలో అంటే అబ్బాయి నాన్నగారికి ఉంది, సో జెనెటికల్ హెయిర్ లాస్ అమ్మా. కానీ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఏం జరుగుతుందంటే మగవాడికి పైన ఉన్న భాగం టెంపరరీ జోన్ అంటాం, ఎంత బట్టదలు వచ్చినా కూడా సైడ్ బ్యాక్ లో మిగిలిపోయే భాగాన్ని పర్మనెంట్ జోన్ అంటాం. ఎందుకంటే హార్మోన్కు లోబడి ఆ పర్మనెంట్ జోన్లో ఉన్న హెయిర్స్ ఎప్పటికీ పోవు. సో ఆ హెయిర్స్ ఎప్పుడైతే తీసి మనం పైన ఇంప్లాంట్ చేస్తామో అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. అవి మామూలుగా కట్ చేసుకోవచ్చు, మామూలుగా వయసుతో తెల్లబడచ్చు, సో అవి రంగు వేసుకోవచ్చు. సో మేజర్గా స్విరూప్లో జరిగే టెక్నిక్ ఏంటంటే ఎక్కడైనా చిన్న స్ట్రిప్ తీసి ఇంత ఏరియా పెడతాం అనేటువంటి నాటకీయంగా ఏం జరగదు. మీకు ఎన్ని గ్రాఫ్ట్స్ బాగా థిక్గా కావాలి, గ్రాఫ్ట్ అంటే ఒక హెయిర్ ఒక రూట్ ఉన్నా, ఫోర్ హెయిర్స్ ఫోర్ రూట్స్ ఉన్నా దాన్ని గ్రాఫ్ట్ అనే అంటారు. స్త్రీరూప్లో మీరు వచ్చేది ఎన్ని గ్రాఫ్ట్స్ కావాలనే దానికి, కానీ మీకు ఇవ్వాల్సింది ఎక్కువ వాల్యూమ్ అనేది స్త్రీరూప్ చూసుకుంటుంది. ప్లస్ ఒక సైడ్ ఎఫెక్ట్ కానీ కాంప్లికేషన్ కానీ ఎటువంటి భయం లేకుండా లేటెస్ట్ మెథడ్ మాడిఫైడ్ మైక్రో అడ్వాన్స్ డైరెక్ట్ హెయిర్ ఇంప్లాంట్ అనే మెథడ్ ఇండియాలో వేళల్లో లెక్క పెట్టచ్చు, అంత తక్కువ మంది చేసే మెథడ్ మీకు అందుబాటులో ఉంది. ఓకే డాక్టర్, అంటే జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు, మేబీ హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి బాల్డ్ హెడ్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ హెల్దీగానే ఉన్నాను జెనెటిక్ ప్రాబ్లం అంతే అంటారు, కానీ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా? డెఫినెట్ గా. ఇప్పుడు హెల్దీగా ఉన్నా వాళ్ళ హార్మోన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ ఏం చేస్తుంది, టెస్టోస్టెరాన్ డ్రైవ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఒక యాసిడ్ లాగా DHT అంటే డై హైడ్రాక్సీ టెస్టోస్టెరాన్ అనే పేరుతో రూట్ దగ్గర డిపాజిట్ అవుతుంది. రూట్ దగ్గర ఎప్పుడైతే డిపాజిట్ అయ్యిందో ఆ హెయిర్ రూట్ ని తినేయడం జరుగుతుంటుంది. సో బయటికి జుడ్లా ఊరుతుంటుంది, గ్రీజీగా ఉంటుంది స్కాల్ప్. సో వాళ్ళకి ఏంటంటే తెలియకుండా స్లోగా ఒక జోన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత వెనకాల ప్లేస్ మళ్ళీ అలా అలా పెరుగుతూ మొత్తం అంత జోన్ పోవడం జరుగుతుంటుంది. అది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. దాన్ని నార్వుడ్స్ క్లాసిఫికేషన్ అంటారు, లేదా హామిల్టన్ నార్వుడ్స్ క్లాసిఫికేషన్ అని ఉంది. దాని మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనమాట, అంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అని కూడా దాని పేరు. సో దాని కారణంగా ఏంటంటే హెల్దీగా ఉండొచ్చు, హెల్దీగా ఉన్నవాడు ఇలా పోవచ్చు, లేదా అన్హెల్దీగా ఉండి టైం డైట్ సరిగా తీసుకోక హ్యాబిట్స్ రకరకాలుగా ఉండి, లేదా స్మోకింగ్ విపరీతంగా చేస్తూ, లేదా స్ట్రెస్ విపరీతంగా ఉండి, లేదా డైటింగ్ విపరీతంగా చేసే వాళ్ళకి డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో హెయిర్ ఫాల్కి రకరకాల కారణాలు, థైరాయిడ్ ఉంది కంపల్సరీ హెయిర్ ఫాల్ జరుగుతుంటుంది. సో అలాగే లేడీస్ కి ఈ రోజుల్లో మంత్లీ సైకిల్స్ రెగ్యులర్ గా రావట్లేదు, దట్ ఈస్ పీసీఓడి. పీసీఓడి వల్ల అన్వాంటెడ్ ఏరియాలో హెయిర్స్ వస్తుంటాయి, తర్వాత అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ ఉంటుంది, పిగ్మెంటేషన్ వస్తుంటుంది, రంగు తగ్గిపోతుంటారు, అలాగే పింపుల్స్ విపరీతంగా వస్తాయి, స్కాల్ప్ మీద పైన అలా షైనింగ్ ఒక ప్యాచ్ లో ఊడిపోతుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే దాన్ని స్టెప్ బై స్టెప్ వాళ్ళు హార్మోనల్ గా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలనేది ప్రతిదీ చాలా క్లియర్ గా ఆన్ పేపర్ క్లియర్ గా టైప్ గా ఇవ్వడం అనేది స్త్రీరూపంలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. ఓకే, అంటే అన్ని ట్రీట్మెంట్స్ ఒకటే సిట్టింగ్ అనే ఉండదు కదండి? అలా ఉండదు. ఇప్పుడు స్కిన్ కు ఒక మీకు పింపుల్స్ ఉన్నాయి, బాగా ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయి, పింపుల్స్ తో పాటు బాగా గుంతలు పడిపోయినాయి అంతకు ముందు, బాగా గిల్లుతారు చాలా మంది. సో పింపుల్ వేరు, ఏక్నే స్కారింగ్ అది వేరు. సో దానికి మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి? అది ఒకసారి వచ్చిన తర్వాత మీరు ఓన్లీ పింపుల్స్ కి మీరు ఫేస్ వాష్ ఇచ్చారు, డాండ్రఫ్ ఉందా చూసారు, డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఇచ్చారు, అలాగే పింపుల్స్ తగ్గడానికి యాంటీబయాటిక్ ఇచ్చారు, పింపుల్ క్రీమ్ ఇచ్చారు, దానికి తగ్గిపోయింది, ఇంక వేరే అవసరం లేదు. కానీ కొన్ని కొన్ని ఇన్ఫెక్టెడ్ యాక్నే ఉంటాయి, గ్రేడ్ 3 యాక్నే ఉంటాయి రకరకాల, దానికి ఏంటంటే ఏదైనా పీల్ వేయాలా, అలాగే స్కార్స్ పడినాయి ఆ స్కార్స్ దానికి ఏదైనా రోలర్లా చేయాలా, అయితే డెర్మోబ్రేట్ చేసి ఏదైనా ఒక రకమైన కొల్లాజన్ ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది రకరకాలు ఉంటాయి. సో ఆ ప్లాన్ బట్టి ఒక్కొక్కసారి సింపుల్ ఒక విజిట్ తో అయిపోవచ్చు, ఒక్కోసారి 4-5 సిట్టింగ్స్ 15 డేస్కో 10 డేస్కో రావాల్సిన అవసరం పడచ్చు. స్కిన్ వైట్నింగ్ ఉంది, అది ఇంజెక్షన్ ఇస్తున్నామా, టాబ్లెట్స్ ఇస్తున్నామా, లేదా సోఫా ఏదైనా ట్రీట్ చేస్తున్నామా, వైటమిన్ సి ఇస్తున్నామా అనే దాన్ని బట్టి 15 డేస్కోసారి వస్తారు. ఒక నీగ్రోన్ మన అమెరికాలో చేయలేము, కానీ ప్రతి వ్యక్తి 30-40% చేంజ్ అవుతారు, కలర్ మార్పు వస్తుంది, అది పర్మనెంట్ గా ఉంటుంది, కాకపోతే కాపాడుకోవాలి. చాలా క్లియర్ గా చెప్పారు, చాలా మందికి చాలా క్యూరియాసిటీతో ఉండుంటారు ఎప్పుడు వెళ్దామా శ్రీరూప్ కానీ. థ్యాంక్ యూ.
చూసారు కదా జుట్టు చర్మ సమస్యలకు సంబంధించి శ్రీరూప్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ రాజశేఖర్ గారు మాట్లాడినాం కదా. ఇది వాల్టీ హెల్త్ ఫైల్, మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.